నేను ఎక్స్ప్రెషన్ చూపించాలి అందరికి. ఇది మాత్రం పెట్టాలి వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను మా మమ్మీ బర్త్డే బ్లాగ్. ముందుగా మీ అందరికీ కూడా ఎవరెవరైతే మా మమ్మీ బర్త్డే రోజున విషెస్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మార్నింగ్ అయింది, మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు 11 o'clock అలా వస్తానన్నారు. ఫ్రెష్ అప్ అంతా అయిపోయి ఈలోపు మేము రెడీ అయిపోదామని అనుకున్నాము. ఎందుకంటే ఈరోజు చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే మమ్మీ వాళ్ళది ఈ మంత్ 27th యానివర్సరీ ఉంది, అది కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది చాలా సింపుల్గా చేసేస్తున్నాము. అండ్ నేను వచ్చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ వర్ష రితికా వాళ్ళతో ఆడుతున్నాను. అండ్ ఒక పక్క ఏం చేశానంటే కమెంట్స్ అందరికీ కూడా చూడడం చదవడం అన్నీ చేస్తూ ఉంటాను నేను, లైక్ చేయడం అన్నీ. సో ఈ పక్క వీళ్ళిద్దరితోనే ఆడుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మమ్మీ కోసం నేను గులాబ్ జామ్ అండ్ కేక్ తయారు చేయబోతున్నాను. గులాబ్ జామ్ చూడడానికి షేప్ బాగోకపోవచ్చు, బట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. చాలా ఎంజాయ్ చేశారు. ఇలా కూడా నేను చేస్తానా అని నిజంగా అందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారన్నమాట. కేక్ అయితే పిల్స్బెరీ కేక్ ఉంటుంది కదా, ఆల్రెడీ నేను మీ అందరితో షేర్ చేస్తాను, అదే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేస్తే గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది చాలా సింపుల్, అందరికీ వచ్చి ఉంటుంది, బట్ నాకన్నా మీరే బాగా చేస్తారు. నేను ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా నాకు ఇలానే అవుతుంది, బట్ అయినా కూడా ఈసారి ఏంటంటే షేప్ సరిగ్గా రాకపోవచ్చు, బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో అయితే ఇదంతా మీరు చూడండి, నేను మిమ్మల్ని మళ్ళీ తర్వాత కలుస్తాను. మమ్మీ వాళ్ళందరూ అయితే వచ్చేసారు, మేము ఈలోపు మమ్మీ వాళ్ళు వచ్చేసరికి రెడీ అయిపోయి ఉన్నాము. ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నాము. మధ్యాహ్నం నుంచి మేము లంచ్కి పంజాబ్ డాబాకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. ఇంటికి దగ్గరలో ఉంటుంది అండ్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అందుకనే ఇప్పుడు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేస్తున్నాం. నేను అందరినీ చూస్తున్నాను. అండ్ ఇదిగోండి మమ్మీ, మమ్మీ వచ్చేస్తే శారీ కట్టుకున్నారు, ఇది వచ్చేస్తే ఉప్పాడ శారీ తీసుకున్నారు మమ్మీ. సో ఇప్పుడు కేక్ ఇదే, నేను ఇంట్లో తయారు చేసిన కేక్ ఇది, ఆల్రెడీ చేశాను కదా. సో సింపుల్గా తయారు చేశాను. వర్ష రీతిక వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోతారు సార్, ఎందుకంటే వాళ్ళ బర్త్డే అనుకుని అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ కూడాని. సో వాళ్ళిద్దరికీ కూడా నేను రెడీ చేసేసాను. అండ్ ఇప్పుడైతే కేక్ కటింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాం. ఇంట్లో ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది కదా. సో కేక్ కటింగ్ చేసేసిన తర్వాత మేము ఇంకా బయలుదేరిపోయాము. ఈలోపేమో ఇక్కడ వచ్చేసి ఒక పక్క నేను వీడియో కెమెరా పెట్టేశాను, అండ్ ఒక పక్క వచ్చేస్తే అక్క పిక్స్ తీస్తుంది మాకు. సో మీకు పిక్స్ అన్నీ కూడా లాస్ట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. పిక్స్ అంటే ఎక్కువ ఏం పిక్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే చెప్తున్నాను కదా ఆ రోజంతా కొంచెం హడావిడి అయిపోయింది. సో వెళ్ళి మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడం, హోటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ చేసేసరికి మేము ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో అందుకే అక్కడ నెక్కు మమ్మీ కేక్ పెడుతుంటే అక్క ఫోటో తీస్తుందని చెప్పి నేను స్టిల్ ఇవ్వడం కోసం నేను అలా నోట్లో కేక్ అలా పెట్టుకుని వదిలేశాను. సో చూసారు కదా. అండ్ ఇక్కడైతే శ్రీధర్ ఆల్రెడీ మీరు ఫస్ట్ చూసారు కదా ది బ్లూపర్. తను ఏం చేశారంటే నేను కేక్ తయారు చేశాను కదా, అది మా చింటూ అడుగుతున్నాడనమాట. సో దానికి ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్ అంటే అది ఒక యాక్షన్లా చేశానమాట, నాకు చాలా నవ్వొచ్చింది. అందుకే అది మీకు జస్ట్ ఫ్రంట్లో బ్లూపర్లో యాడ్ చేశాను. సో ఇప్పుడు చూసారు కదా వర్ష రితికా వాళ్ళు వచ్చేసి కేక్ తింటున్నారు, కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయింది. సో హ్యాపీ, కేక్ చాలా బాగా వచ్చింది. ఇది ఆల్రెడీ ఇన్స్టెంట్ కేక్ కాబట్టి మనకి మెజర్మెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా వేసుకున్నట్టయితే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఇంకా మీరు ఐ మీన్ ఏంటంటే మీ స్టైల్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు కేక్ని. నేను జస్ట్ సింపుల్గా అక్కడ ఉన్న టాపింగ్స్ ఇస్తారు కదా వాళ్ళు, దాంతోనే నేను స్ప్రింకిల్స్ అండ్ ఐసింగ్ పౌడర్ వేసేసాను.
ఇంకా కావాల్సితే మీరు జెమ్స్ వేసుకోవచ్చు, లేకపోతే టూటీ ఫ్రూటీ. నేను ఇందులో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేశాను, చెప్పడం మర్చిపోయాను. కొంచెం డిఫరెంట్గా టూటీ ఫ్రూటీ మిక్సింగ్లోనే వేసేసాను. జెమ్స్ వేసుకోవచ్చు, చెర్రీస్ వేసుకోవచ్చు, చాక్లెట్ బాల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడే చూడండి రియాక్షన్ శ్రీధర్ది. చింటూ అడుగుతున్నాడు అనమాట మా అక్కల అబ్బాయి, ఎలా ఉంది కేక్ మీకు నచ్చిందా అంటే తన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే కేక్ చాలా బాగుంది, తను జస్ట్ నాతో కామెడీ చేస్తున్నారు అంతే. సో ఇప్పుడైతే మేము అయిపోయింది పంజాబ్ దాబాకి వచ్చేసాం. మేము ఎప్పుడు ఇక్కడికే మ్యాక్సిమం ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇంటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి దీపక్ పంజాబ్ దాబాకి వస్తాం. దాబాస్లో ఏంటంటే ఫుడ్ చాలా బాగుంటుంది. మెయిన్లీ ఏంటంటే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ దాబాస్లో ఏంటంటే మనకి రోటీస్, పుల్కాస్, నార్త్ ఇండియన్ మనం తీసుకున్నట్టయితే డిషెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో మేమైతే 2 టేబుల్స్ మేము తీసుకున్నాము. యాక్చువల్లీ ఆ రోజు వచ్చేసి ఖాళీగానే ఉంది. అండ్ మమ్మీ బర్త్డే రోజు ఏంటంటే జగ్జీవన్ రావు గారి బర్త్డే కూడాని. సో అందుకే ఇట్స్ అ గవర్నమెంట్ హాలిడే కాబట్టి హ్యాపీగా అందరికీ, స్కూల్కి పిల్లలకి అందరికీ కూడా హాలిడే. సో డాడీ పక్కన వచ్చేస్తే రితిక కూర్చుంది, మమ్మీ పక్కన వచ్చేసి వర్ష కూర్చుంది. ఎందుకంటే రితికాకి మా డాడీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకే ఎప్పుడు కూడా తాత తాత అనుకుంటూ మా డాడీతోనే తిరుగుతుంది. వర్షకు వచ్చేసి మా మమ్మీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా మమ్మీ తనకి ఇద్దరికి బాండింగ్ అలాంటి అనమాట. అందుకే అస్సలు వాళ్ళిద్దరూ కూడా అలానే ఉంటారు. నెక్స్ట్ మేము వచ్చేస్తే ఇప్పుడు సూప్ ఆర్డర్ చేసుకున్నాము. సూప్ వచ్చేస్తే స్వీట్ కార్న్ చికెన్ సూప్ ఎప్పుడు కూడా ఆల్ టైమ్ మా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ ప్రాన్స్ తీసుకున్నాము. ఇక్కడ ప్రాన్స్ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ డెలీషియస్గా ఉంటుంది అనమాట. మేము స్టార్టర్స్ వచ్చేసి అవి తీసుకున్నాం. అండ్ తర్వాత వచ్చి బటర్ చికెన్ విత్ పుల్కాస్ ఆర్డర్ చేసుకున్నాము. పుల్కా కూడా చాలా బాగుంటుంది దాబాస్లోని, సాఫ్ట్గా ఉంటుంది పుల్కా. బటర్ చికెన్ అయితే సూపర్ ఉంటుంది, అసలు స్పైసీ ఇష్టపడలేదు వాళ్ళకి అది చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మేము చికెన్ జాయింట్ బిర్యానీ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి డబల్ జాయింట్ బిర్యానీ ఒకటి తీసుకున్నాం, బట్ తినలేకపోయాము ఎందుకంటే సమ్మర్స్లోని మనం అంతా తినలేం కదా. ఆయన కూడా వేస్ట్ చేయకూడదు కదా ఫుడ్ ఎప్పుడు అని చెప్పేసి మేము ఎలాగోకలాగా తినేసాము. అండ్ లాస్ట్లో వచ్చేస్తే ఇక్కడ కంపల్సరీగా మీరు దీపక్ పంజాబ్ దాబాకి వస్తే లస్సీ అనేది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ స్వీట్ లస్సీ సూపర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకే మేము ఎప్పుడూ లస్సీ అనేది మిస్ అవ్వము. సో ఇలా ఈ విధంగా మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము అక్కడ రెస్టారెంట్లోని. అది అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత ఒకసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ మేము మా పనులన్నీ మేము స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లోని మ్యాక్సిమం అందరూ స్కార్ఫ్స్ కట్టుకుంటాం కదా మనం బయటకు వెళ్ళేటప్పుడు. అది వర్ష చూసింది నేను బండి మీద వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కట్టుకోవడం, ఇప్పుడు తను అలా కట్టుకుని మీ అందరికీ చూపిస్తుంది. తొందరగా పిల్లలు వెంటనే చేసినా కూడా గ్రాస్ప్ చేస్తారు కదా, చూసారా అలా కట్టుకుని మీకు చూపిస్తుంది. సో సమ్మర్లో మ్యాక్సిమం బయటకు వెళ్ళేటప్పుడు అందరూ కూడా స్కార్ఫ్ కట్టుకోవడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను వచ్చేస్తే మీకు మొత్తం 4 Purple HD Foundations రివ్యూ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా చేతిలో మొత్తం 4 షేడ్స్ ఉన్నాయి. సో ఆ షేడ్స్ ఏంటి, అసలు దీని ప్రైస్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈరోజు డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో ప్యాకేజింగ్ అయితే మనకి అవుటర్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, పర్పుల్ కెఫైన్ కామ్రేడ్ లాంగ్ స్టే ఫౌండేషన్. ఎవరైతే పార్టీస్కి వాటికి మేకప్ ఫౌండేషన్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండాలన్న వాళ్ళకి ఈ ఫౌండేషన్స్ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఇవి నేను గివ్ అవే కోసం తీసుకున్నాను నేను. సో అందుకే జస్ట్ మీకు షేడ్స్ నేను చూపించట్లేదు, జస్ట్ బాటిల్ ప్యాకేజింగ్ అవన్నంతా నేను మీకు షేర్ చేస్తాను. దీని కాస్ట్ వచ్చేస్తే ఇది ఒకటి కూడా 550 రూపీస్ పడింది. ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తే మనకి 2019లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అండ్ 2021 వరకు కూడా అంటే 3 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో 3 ఇయర్స్ వరకు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ నా చేతిలో ఫస్ట్ షేడ్ వచ్చేస్తే 01 షేడ్. అండ్ ప్యాకేజింగ్ చూడండి, చాలా క్లాసీగా ఉంది. బాటిల్ ఎంత బాగుందో కదా. సో ఇదేంటంటే మనకి గ్లాస్ బాటిల్, ప్లాస్టిక్ బాటిలే అండ్ దీనికి పంప్ సిస్టమ్ కూడా వస్తుంది కాబట్టి హ్యాపీగా మనకి ఎంత కావాలో అంత జస్ట్ వేసుకుని ఫేస్ అంతా డాట్స్ పెట్టి నెక్కి ఫేస్కి అప్లై చేసుకున్నట్టయితే సూపర్ ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్. దీని నెట్ వాల్యూమ్ 20 ml ఉంది. సో మనకి ఇది కాస్ట్ కూడా 550 రూపీస్. ఒకవేళ మీకు ఇవి కావాలి అంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. ఇలాంటివి నా దగ్గర మొత్తం 4 షేడ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఒకటి నా కోసం అండ్ మిగతా 3 మీకోసం గివ్ అవేల కోసం అని చెప్పి నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ షేడ్ వచ్చేస్తే ఇది 08 షేడ్. సో ఈ షేడ్స్ అన్నీ కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి, లైక్ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి కూడా సూట్ అయ్యేటట్టే ఉన్నాయి ప్యాకేజింగ్, మీకు ఏది కూడా కలర్ డిఫరెన్స్ అనేది అయితే లేదు. సో ఎలాంటి వాళ్ళకైనా కూడా మనకి ఇది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ స్టే ఆన్ కూడా అవుతుంది. నెక్స్ట్ షేడ్ వచ్చేస్తే 03.
సో చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా నాకు ఏ షేడ్ అని చెప్పేసి. బట్ మీరు ఇందులో ఏ షేడ్ ట్రై చేసినా కూడా అన్ని ఇంచుమించు ఒకే టైప్ లో ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ కి కూడా సూట్ అయ్యేటట్టు. సో నెక్స్ట్ ది అన్ని కూడా మీకు బాటిల్స్ లోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేస్తే 12 షేడ్. సో ఇగోండి మీకు అసలు మీకు తెలియట్లేదు చూసారా, మొత్తం అన్ని షేడ్స్ కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. బట్ ఏంటంటే లైట్ వేరియేషనే ఉంటుంది, మీకు పెద్దగా వేరియేషన్ అంటూ ఏమి ఉండదు, లైట్ వేరియేషనే ఉంటుంది. సో ఇవి దీని మీద షేడ్స్ నేమ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ మనకి ఇక్కడ పర్పుల్, వినియా, కార్మేడ్ అలా మనకి షేడ్స్ అన్ని కూడా మనకి 03, 08, 011 ఇలా మొత్తం నా దగ్గర టోటల్ 4 షేడ్స్ ఉన్నాయి. మీకు ఇందులో ఏది బాగా నచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇవి నా చేతిలో మొత్తం 4 HD ఫౌండేషన్స్. సో డెఫినెట్గా మీకు నచ్చితే తీసుకోండి. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.